హాయ్, తెలిమితలకి స్వాగతం. నిన్నటి వీడియోకి వచ్చిన రెస్పాన్స్కి నేను నిజంగా చాలా సంతోషించాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో కొంచెం యాక్టివిటీ, కలివిడి యాక్టివిటీ కనిపించింది. మరీ రొటీన్గా కాకుండా కొంచెం నిజంగా ఈ వీడియో చూసేవాళ్ళు చాలామంది యాక్టివ్గానూ ఉన్నారు, చక్కగా ఎనలైజ్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వర్సెస్ భారతీయ ఎయిర్టెల్ గురించి మీరు చెప్పండి, మీ కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు, పెరుగుతుందా, పెరుగుతాయా, తగ్గుతాయా, ఎంత పెరుగుతాయా, ఏమిటంటే చాలామంది చాలా రకాలుగా విశ్లేషణ చేశారు. నిజంగా చదువుతూ ఉంటే అలా చదువుతూ ఇప్పటికి 2-3 సార్లు చదివాను. అయితే ఏంటంటే దాని గురించి ఇప్పుడు నేను ఇమీడియట్గా ఈరోజు మాట్లాడటం లేదు. ఎందుకంటే ఒక వీడియో పెట్టిన తర్వాత దానికి 48 అవర్స్ యూట్యూబ్ వారే చెప్తారు. 48 అవర్స్లో దానికి రావాల్సినటువంటి మ్యాక్సిమము ఇంటేక్ వస్తుందంటారు. అంటే రీడర్షిప్, చూడవలసిన వాళ్ళు, చదవలసిన వాళ్ళు 48 అవర్స్ అంటే 2 రోజులు. అంటే రేపటి సాయంత్రానికల్లా ఇంకా కొంచెం ఇంకా కామెంట్లు కూడా వస్తాయని అనిపిస్తున్నది. తర్వాత చూసి శనివారం కానీ ఆదివారం కానీ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, చూద్దాం ఎలా ఉంటుందో. అది చేస్తూ మీకు చెప్తాను విషయం, చేస్తాము మనం, ఎలా చేస్తాము. చేస్తే ప్రాక్టికల్గా మనం చేసే అనాలిసిస్కి అది యాక్యురేట్ దగ్గరగా నియర్గా కరెక్ట్ అవ్వటానికి అవ్వకపోవటానికి కారణాలు ఏంటి, ఇది చాలా అవసరం. ఎందుకంటే నేను గమనించాను చాలా బాగా, అంటే మిత్రులు చెప్పాలంటే మెనీ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పటం అంటే, లెర్నింగ్ నేర్చుకోవాలని, అర్థం చేసుకోవాలనేటువంటి ఆసక్తి చాలా ఎక్కువ మందిలో ఉంది. ఎందుకంటే ఈ వీడియోలు తెలిసిన వారికి, సబ్జెక్టు వచ్చిన వారి కోసం కానే కాదు, అసలు వారు చూడక్కర్లేదండి అనవసరం. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వచ్చు కదా. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళు ఆలోచించేదానికి కొద్దిగా ఇది ఇబ్బంది. ఇప్పుడు ఎవరు కరెక్టు, ఎవరు కరెక్ట్ కాదు, ఎంత కరెక్టు, ఎందుకంటే నోబడీస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. సో బెటర్, టైం కూడా అనవసరంగా ఏమవుతుందంటే టైం ఫ్రెషెస్సే కదా మనందరికీ. మరి నేను పెట్టే వీడియోలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా కొంచెం ఫ్రెషర్స్, బిగినర్స్, లెర్నర్స్ ఆ టైప్ వారికి మాత్రమే, సీనియర్స్ కోసం కాదు. అయితే చూస్తారు, దేర్ ఈజ్ నథింగ్ రాంగ్ అనుకోండి. కొంచెం మార్కెట్ గురించి కూడా మాట్లాడుతుంటాను కదా, అది విషయం. అయితే అనుకోకుండా నిన్నటి వీడియోలో లెంగ్త్ ఎక్కువైంది, నాకే తెలియలేదు. కొంచెం బాగా స్లోగా మాట్లాడానేమో, బట్ ఐ బిలీవ్ వన్ ఆఫ్ ది గుడ్ థీమ్స్ ఐ డిస్కస్డ్ దేర్ యెస్టర్డే. మరి ఎంతమందికి ఆ విషయం అర్థమైందో, ఎంతమందికి అర్థం కాలేదో, కొంచెం పైకి అంటే ఊపర్ సూపర్ చలాగే అంటారు హిందీలో, అంటే ఎగిరిపోయిన ఏమీ అర్థం కాలేదు, పైపైనే వెళ్ళిపోయిందని. అది అర్థం కాకపోతే ఇంకోసారి జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పింది అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అలాంటివి పుస్తకాల్లో దొరకవు. చదివి నేర్చుకోగలిగినవి కావు ఆ సబ్జెక్టులు. స్వయంగా చూస్తూ ఎక్స్పోజర్ తీసుకుని ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రమే, చేసిన వారికి మాత్రమే అది అర్థమవుతుంది. వారు మాత్రమే చెప్పగలుగుతారు. భగవంతుడి దయవల్ల ఏంటంటే మరి 30 సంవత్సరాలు దాటిపోయాయి నాకు స్టాక్ మార్కెట్లో. అదొక వరం, గొప్ప వరం, భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం కూడాను. అందుకని కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాను. తర్వాత సంగతి తర్వాత, ఇప్పుడు నాలెడ్జ్కి అంతు లేదు, ఎవరికి ఎంత వచ్చు ఎంత తెలుసు అన్నది కాదు. అక్కడ ఫైనల్గా మనం ఎలా అర్థం చేసుకుని, ఎలా ఉపయోగించుకుని డబ్బులు సంపాదించుకోగలుగుతున్నాము అన్నది ఇంపార్టెంట్. అయితే మన వెబ్సైట్కి ఉన్నటువంటి, మన ఛానల్కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంటు, ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు మీద ఆసక్తి ఉన్నవారు చాలా ఎక్కువ మంది.
అది కనబడుతున్నారు. అందువల్ల ఇది నడుస్తుంది, ఈ ఛానల్ నడవటానికి కూడా అదే కారణం. షేర్స్ ధరలో ఏమవుతుందంటే మీడియము, షార్ట్ టర్ము, మీడియం టర్ము, లాంగ్ టర్ము అలా ఉంటాయి కదా. నేను చూస్తున్నాను, అంటే వేరే వీడియోలు కూడా చూస్తున్నాను, కొంచెం కొన్ని ఇంగ్లీష్లోను కొన్ని హిందీలోను కూడా చూస్తుంటే మెజారిటీ వీడియోస్ ఎక్కువ పాపులర్గా నడుస్తున్నటువంటి వీడియోస్ అన్నీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ మీద, ఇంట్రాడే ట్రేడింగ్ మీద, తర్వాత ఇంకా ఎఫ్ అండ్ ఓస్ మీద అవి ఎక్కువ ఉన్నాయి. వాటికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అవి కాకుండా అంటే వాటికి ఎక్కువ అది కనబడుతున్నది. లక్కీగా మనం అసలు ఇంట్రాడే ట్రేడింగ్ గురించి మాట్లాడము. ఇంట్రాడే ట్రేడింగ్ అసలు దాన్ని రికగ్నైజ్ చేయం యాజ్ సంథింగ్ రిలెవెంట్ ఫర్ ఎన్ ఇన్వెస్టర్. ముఖ్యంగా కొత్త వారికి, నేర్చుకోవాలనుకునే వాళ్ళకి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారి కోసం కానే కాదు కదా ఇంట్రాడే అనేది. అది ప్రొఫెషనల్స్కి, ఇంట్రాడే తప్పేం లేదు, చక్కగా నేర్చుకుని ప్రొఫెషనల్గా చేసుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ మనలాంటి వాళ్ళకి కాదు కదా, అందుకని మనం చేయం కదా. అయినప్పటికీ కూడా ఎస్, దేర్ ఈజ్ గుడ్ రెస్పాన్స్. ఓకే అండి, ఎక్కువ డిబేట్ అవ్వకుండా ఫస్ట్ ఏంటంటే కొంచెం ముందు మార్కెట్ గురించి మాట్లాడతాను, తర్వాత దానికి ముందుగా ఈ సువెన్ లైఫ్ సైన్స్ గురించి, సువెన్ లైఫ్ సైన్సెస్ గురించి చాలామంది మెసేజ్లు అవి పెడుతున్నారు. ఏం లేదండి, సువెన్ లైఫ్, ఈ సువెన్ లైఫ్ ఏమైందంటే డిమర్జర్ వచ్చే ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను, మీరు విన్నారో చూసారో లేదో, లేకపోతే పాత వీడియోకి వెళ్ళండి. కొన్ని రోజుల కిందట సువెన్ లైఫ్ గురించి చెప్పాను, అది ఆ వీడియో చూడండి. ఇప్పుడు డిమర్జ్ అయింది కదా, డిమర్జ్ అయింది ఒక పార్ట్ సువెన్ లైఫ్ షేర్స్ మీకుంటే మీకు ఎక్స్ట్రా వేరే వస్తాయి, ఒక పార్టే వచ్చింది, కొద్దిగా వచ్చింది మీకు. ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్, కాబట్టి వెయిట్ చేయండి. మొత్తానికి మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అంటే మీకు ఇప్పుడు మా అది అదేదో లాస్, 93% లాస్ అని అనుకోకండి, అట్లా ఏం లేదు. సెవెన్ లైఫ్ డీమర్జ్ చేశారు, విడదీశారు కదా, ఒక పార్టే మీకు వచ్చింది మీ డీమ్యాట్లో ఉంది కదా. ఇప్పుడు ఈ డీమ్యాట్లో మీ డీమ్యాట్లో ఎవరికైతే వచ్చేస్తున్నాయో ఈ ఒక పార్ట్ 16-20 రూపాయల రేంజ్లో ట్రేడ్ అవుతున్నది, మిగతా పార్ట్ కూడా వస్తుంది. ప్లీజ్ వెయిట్. ఓకే, లేకపోతే కొంచెం జాగ్రత్తగా చూడండి, వెబ్సైట్ ఇక్కడ వెబ్సైట్లోనో లేకపోతే గూగుల్ సెర్చ్లోనో చూడండి, మిగతా డీటెయిల్స్ దొరుకుతాయి. తర్వాత ముందు మార్కెట్ గురించి మాట్లాడేస్తానండి. మార్కెట్ గురించి మాట్లాడేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే, ఒకటి ఆర్బిఎల్, రెండు ఎస్బీఐ లైఫ్, అంటే వీటి రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడతాను కొద్దిగా బ్రీఫ్గా, ఏం అక్కర్లేదు, టైము చాలా ఎక్కువ కాకూడదు కదా. మార్కెట్ ఈరోజు కూడా మరి 12,000 తర్వాత 12,100 ఇక్కడేమో 12,200-300 వేసుకోండి, 12,200 తర్వాత 12,200 అంటే దగ్గర దగ్గర మార్ సెటిల్మెంట్ దగ్గరకు వస్తున్నది కదా, చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే ఈ థర్స్డే అంటే రేపటి వరకు తీసుకుంటే, రేపటి గురించి మాట్లాడుతున్నాను నేను, రేపటి వరకు తీసుకుంటే సైన్యం ఇక్కడ మొహరించుంది, ఇక్కడ మొహరించుంది, అంటే ఫ్రంట్ రన్నర్స్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఎంత దూరంలో ఉన్నారంటే చాలా దగ్గరలో ఉన్నారు. ఒకే ఒకరోజు కదా, 100 పాయింట్ల దగ్గరలో ఉన్నారు. అంటే వీళ్ళు ఇటు రానివ్వకుండా, అంటే ఎక్కువ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాం మనం, మార్కెట్ ఏమో ఇక్కడ ఉంది 12,100 దగ్గర ఉంది. అంటే వీళ్ళు ఇంతకుమించి అసలు ఇది కూడా దాటకుండా ఉండటానికి కొంత ప్రయత్నిస్తారు. ఎట్ ది మోస్ట్ ఇక్కడ మరి ఆపలేకపోతే, కంట్రోల్ చేయలేకపోతే ఇక్కడ ఇది జరుగుతుంది. అయితే ఇక్కడ ఫోర్స్ అంటే బుల్స్ తాలూకు ఫోర్స్ కొంచెం బయ్యింగ్ వస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే 12,200 దగ్గర గట్టిగా ఆపేస్తారు, అక్కడి నుంచి వెళ్ళినవరు. రేపటి గురించి మాట్లాడుతున్నాను. బట్ అట్ ది సేమ్ టైం
ఇక్కడ వీళ్ళు కనుక ఆపలేకపోతే వరద ఉధృతి ఎక్కువ అవుతుంది. ఇక్కడ షార్ట్ కవరింగ్ వచ్చేస్తుంది. 12,200 దగ్గర మాత్రం 12,200 క్రాస్ అయితే మాత్రం మార్కెట్ మళ్ళీ రికవరీ మోడ్లోకి వెళ్ళిపోతుందండి. దీన్ని మనం ఫుల్ బ్యాక్ ర్యాలీగా తీసుకోవాలి, అంతేగాని ఫుల్ ఫ్లెడ్జ్డ్ రికవరీగా కాదు. మళ్ళీ ఆ తర్వాత ఇంకోసారి పడితే పడవచ్చు, లేకపోతే ఇంకా పైకి వెళ్తే వెళ్ళొచ్చు. బట్ ఫుల్ బ్యాక్ ర్యాలీ ఇండికేషన్స్ 12,200 అండ్ అబోవ్ వస్తే ఫుల్ బ్యాక్ ర్యాలీ ఇండికేషన్స్ వచ్చినట్టే. అయితే మనం క్లోజింగ్ దగ్గర చూసుకోవాలి, ఎందుకంటే రావచ్చు ఇటు అటు వాళ్ళు తోస్తుంటారు, ఇటు వీళ్ళు తోస్తుంటారు. చూసారు మీరు, బయర్స్ తగ్గుతుంటేనేమో బయింగ్ ట్రై చేస్తారు, పెరుగుతుంటేనేమో పడేయటానికి ట్రై చేస్తారు. ఈరోజు కూడా బుల్స్ పవర్ సరిపోలేదు. నేను చూశాను రికవరీ లేదా బయింగ్ వస్తున్న ప్రతి సందర్భంలోనూ కొట్టుపారేశారు. నిన్న అదే పని చేశారు, ఇవాళ అదే పని చేశారు. అంటే నిన్నటి కంటే ఈరోజు కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్, మజిల్ పవర్ ఎక్కువ ఉపయోగించారు బేర్స్. అంటే ఏంటంటే సెల్లింగ్ మోడ్లో ఉందన్నమాట మార్కెట్. లేకపోతే ఈరోజు 20-30 పాయింట్స్తో క్లోజ్ అయి ఉంటే రేపటి నుంచి కొంచెం కొంచెం మళ్ళీ ఇంకొంచెం రికవర్ అవుతుందని ఆశించాలి. బట్ అట్లా కాకుండా ఇంకొంచెం యాక్సెలరేట్ అయింది, అంటే కొంచెం పెరిగింది. ఇది శుభసూచకం కాదు. దీన్ని బట్టి అయితే లక్కీగా ఏంటి గుడ్ న్యూస్, దెర్ ఇస్ అ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్. అంటే ఎట్లా అంటే తగ్గి కొంచెం రికవర్ అయింది, కొద్దిగానే రికవర్ అయింది, బాగా కన్సిడరబుల్గా కాదు. దాన్ని బయింగ్ వచ్చింది అని చెప్పడానికి లేదు. పైగా రేపు సెటిల్మెంట్ లాస్ట్ డేట్, వీక్లీ సెటిల్మెంటు. అందువలన కొద్దిగా భయపెట్టి ఇంకా బెదిరించి భయపెట్టి పడేసి కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు కదా సహజంగా. అందుకని సెకండ్ హాఫ్ అంటే రేపు మార్కెట్ డౌన్ అయినా రెడ్లో వెళుతున్నా ఇంకా అయిపోయింది దీని పరిస్థితి, జాగ్రత్తగా వినండి. రేపు మార్కెట్ డౌన్ అయ్యి రెడ్లో వెళుతున్నా ఇంకా అయిపోయింది మార్కెట్ పరిస్థితి, ఇంకా వేస్ట్, ఇంకా ఉంటే ఇంకా లాసులు బుక్ చేయాల్సి వస్తుంది, ఇంకా లాస్ పెరిగిపోతుంది అని చెప్పి కొంతమంది అయితే అక్కడ పొజిషన్స్ ఇచ్చేసేసుకుంటారు, లాసులు బుక్ చేసేసుకుంటారు. కొంతమంది అయితే ఫ్రెష్ షార్ట్ సెల్లింగ్కి వెళ్తారు. అది దాన్ని ఫ్రస్ట్రేషన్ అనాలా లేకపోతే ఎట్లా అనాలి, ఏ భాష ఉపయోగించాలో తెలియదు, కానీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టెంపర్మెంట్ అండి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఎప్పుడు కూడా మన టెంపర్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. మన టెంపర్మెంట్లో మెచ్యూరిటీ ఉంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో డబ్బులు సంపాదిస్తాం. మెచ్యూరిటీ లేకపోతే ఎంతకాలం చేసినా డబ్బులు పోతూ ఉంటాయి. వచ్చేటప్పుడు కొద్దిగా వస్తుంది, పోయేటప్పుడు ఇంత పోతుంది. పెద్ద పెద్ద అమౌంట్లు మీకు ఒక్కటే ఇండికేషన్, షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో కానీ ఎఫ్ఎండ్ఓస్లో కానీ చూసుకోండి. వచ్చేటప్పుడేమో 5,000, 2,000, 3,000 వచ్చి పోయేటప్పుడు 20,000, 25,000, 30,000, 50,000, 40,000 అలా పోతుంటే, 15,000, 20,000 అలా 2 రెట్లు, 3 రెట్లు, 5 రెట్లు పోతుంటే, అంటే ఎస్ దేర్ ఈజ్ నీడ్ టు ఇంప్రూవ్ టెంపర్మెంట్. అంటే అక్కడ టెంపర్మెంట్ ప్రాబ్లం అనమాట. టెక్నికల్ స్కిల్స్ అవేం కాదు, ఐడియాస్ టెక్నికల్ స్కిల్స్ వల్ల కాదు, స్ట్రాటజీల వల్ల కాదు, అక్కడ టెంపర్మెంట్ వల్ల అని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రేపు ఓపెనింగ్ రెడ్లో ఉందనుకోండి, లేదా ఓపెనింగ్ ఈరోజులాగా బాగున్నట్టుండి తర్వాత మెల్లిగా పడేయటం మొదలుపెట్టారనుకోండి, కొట్టిపారేస్తున్నారనుకోండి, అక్కడ బెంబేలెత్తిపోయి ఫ్రెష్ షార్ట్ సెల్లింగ్ చేస్తే, ఎందుకంటే చూడండి వెరీ సింపుల్ లాజిక్ అండి, 3 రోజులు వరుసనే తగ్గింది, 4 రోజులు దాదాపు. మరి వరుసనే తగ్గింది, ఇలా రోజు తగ్గుతుంటూ వెళ్ళిపోతుంది, పెరుగుతుంటేనే ఇలా పెరుగుతుంటే వెళ్ళిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది బాబో అని అనుకుంటారు. అంటే అప్పుడు నేను చెప్పాను గుర్తుందో లేదో మీకు, ఏంటి 12,300, 12,250, 12,300, 12,350 అప్పుడు చెప్పాను. మీరు ఆ వీడియోలు జాగ్రత్తగా విన్నారో, ఎంత బాగా అర్థం చెప్పి విన్నారో ఏమో నాకు అర్థం కాలేదు, నాకు తెలియదు. ఎందుకంటే నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, లక్కీగా మీకు అందరికీ తెలుగు వచ్చు, చాలా గొప్ప గ్రేట్ అడ్వాంటేజ్ మదర్ టంగ్. ఏంటంటే అంటే రోజుకు ఇలా 100 పాయింట్లు పెరిగిపోతుంది అని అలా భయపడి ఉంటారు చాలామంది. ఎందుకంటే డెరివేటివ్స్ వాటిలో చూస్తున్నాం కదా, మెసేజ్లు వస్తాయి, సార్ లాసెస్ పెరిగిపోతున్నాయి, షార్ట్ సెల్లింగ్ ఉంది, వెళ్ళి పెరిగిపోతుంది వెళ్ళిపోతుంది అంటారు.
అంటే రోజుకు కొంత పాయింట్ చొప్పున అలా వెళ్ళిపోయి 12,700 అయిపోతుందనా? ఈ న్యూ ఈ వెబ్సైట్లోను న్యూస్ పేపర్లో కూడా రాసేస్తారండి. నెక్స్ట్ 12,500 మళ్ళీ 2,600 అంట. అది ఎట్లా ఉంటుంది? భయపడుతుంది కదా. మరి 12,700 ఏమైంది? కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం అర్థం, కొద్దిగా అర్థమైన వాళ్ళకి ఏంటంటే అహో ఇది రోజు వెళ్ళదు కదా అని ధైర్యంగా కూర్చోవడమే. 3 రోజులు 4 రోజులు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరగబడదు ఎక్కడ. ఎందుకంటే ఏమవుతుందంటే ఊపిరాడదు, ఎక్కువ తినేస్తే, ఎక్కువ లోపల పంపించేస్తే ఊపిరాడదు, కొంచెం ఖాళీ చేసుకోవాలి కదా. చూసారా కరెక్షన్ వచ్చింది. మరి ఆ కరెక్షన్ 1 రోజు 2 రోజులు దాదాపు 3 రోజులు గట్టిగా వచ్చింది కదండి. ఒకరోజు 120 ప్లస్ పాయింట్లు, ఇంకో రోజు 54 55, ఈరోజు ఇంకొంచెం పెరిగి 60 పాయింట్లు, అంటే 120 240 250 పాయింట్లు, అంటే మొత్తం పెరిగిందే 450 పాయింట్లు, అంటే 250 పాయింట్లు ఎగిరిపోయింది. అంతే తల కొట్టేస్తుంటారు, మళ్ళీ పెరుగుతుంటుంది, మళ్ళీ తల కొట్టేస్తుంటారు, అట్లా జరుగుతూ ఉంటుంది. అంటే పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, పెరుగుతుంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు తగ్గుతుంటే ఇప్పుడేంటి ఇంప్రెషను, అమ్మ బాబో ఇంకేముంది, ఏదో అయిపోతుంది అని షార్ట్కి వెళ్ళటం. ఇప్పుడు కాదు, నిన్న మొన్న వెళ్ళటం వేరు, స్టార్టింగ్లోనే ఏదో డిసైడ్ చేసుకోవటం వేరు. కానీ ఇప్పుడు 2-3 రోజులు 4 రోజులు అయిన తర్వాత ఇంక ఇది పెరగదురా బాబు, ఇంక ఇంతే, ఇది నెక్స్ట్. అసలు కొంతమంది అయితే కొంచెం యంగ్స్టర్స్ పాపం తెలియక ఎక్స్పీరియన్స్ చాలిన వాళ్ళు, ఇంక ఇంతే ఇది 9,500 నెక్స్ట్. చూడండి రేపు కూడా తగ్గితే మార్కెట్ మెసేజ్లు పెడతారు కొంతమంది అయితే. ఈ నెక్స్ట్ టార్గెట్ 9,700 నెక్స్ట్ టార్గెట్ 11,900 అని పెడతారు. నెక్స్ట్ టార్గెట్ 11,900 కాదు, 11,200 కావచ్చు, కానీ ఇమీడియట్గా రేపు ఎల్లుండి 2 రోజుల్లో కాదు. అది మళ్ళీ 11,200 రావాల్సి వచ్చినా ఈ వచ్చేలోగా ఈలోగా రికవర్ అవుతుంది, పైకి వెళ్తుంది ఒకసారి, ఒకసారి 2 సార్లు 3 సార్లు, అది గుర్తుంచుకోండి. ఎట్టే టైము ఎట్టే స్ట్రెచ్ అలా జరగదు. కాబట్టి 3 డేస్ పెరిగింది, తగ్గింది, 3 డేస్ 4 డేస్ పెరిగింది, 3 డేస్ తగ్గింది, తగ్గితే రేపు ఒకరోజు తగ్గుతుంది, లేదా రేపు సెకండ్ హాఫ్లో మళ్ళీ రికవరీ రావచ్చు. లేదు రేపు సెటిల్మెంట్ కదండి, రేపు సెటిల్మెంటు మొత్తానికి వీళ్ళు డామినేట్ చేసేసి పెరగనివ్వరు. అంటే బుల్స్ని బాగా, యాక్చువల్గా చెప్పాలంటే బుల్స్ ఆర్ ఇన్ డిఫెన్సివ్ మోడ్ అండి. బుల్స్ లాస్ట్ 2-3 సెషన్స్లో డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. బుల్స్ దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు సబ్ అపోజ్, ఫేస్ చేయలేకపోతున్నారు. బేర్స్ కొద్దిగా స్ట్రెంగ్త్ పుంజుకున్నారు, నిన్నయ్య వాళ్ళకు కూడా తీసుకుంటే నిన్నయ్య వాళ్ళు పుంజుకున్నారు గట్టిగా. దాన్ని బేస్ చేసుకుని రేపు కూడా లేవన్ ఇవ్వకపోతే అట్ ది మోస్ట్ ఏమవుతుంది? ఫ్రైడే నుంచో మండే నుంచో రికవరీ వస్తుంది కదా, కదా? అంటే ఎనీ టైం రికవరీ వస్తుంది. సరే ఈసారి రికవరీ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు 12,050, 12,060 లేదా 12,020, మొత్తానికి బిలో 12,100 అనుకుందాం. అక్కడి నుంచి రికవర్ అయితే ఏంటి పరిస్థితి? మీరు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి షార్ట్ టర్మ్ ట్రేడర్స్. ఇప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఉంది, పోనీ ఇక్కడ ఉంది అనుకుందాం, ఇక్కడ ఉంది, మరి ఇక్కడి నుంచి వెనక్కి రావడానికి ఎంత తేడా, ఎంత స్కోప్ ప్రాబబిలిటీ ఉంది? రికవర్ మళ్ళీ ముందుకెళ్తే ఎంత స్కోప్ ఉంది? వచ్చి వెనక్కి వచ్చి ఇంకా వెనక్కి అంటే ఎంతలా అవుతుంది? అంటే ఫాలింగ్ మార్కెట్లో వెళ్ళి ఓవర్సోల్డ్ పొజిషన్లోకి వెళ్తుంది కదా, సాచురేషన్ రాదా? అలాగే పెరుగుతున్నప్పుడు ఓవర్బాట్ పొజిషన్కి వెళ్తుంది కదా. మరి ఓవర్బాట్ పొజిషన్కి వెళ్ళినా ఓవర్సోల్డ్ పొజిషన్కి వెళ్ళినా రివర్సల్ తప్పదు కదా, అది గుర్తుంచుకోండి. కాబట్టి నియర్ ఓవర్సోల్డ్ పొజిషను ఇప్పుడు, ఎట్ ది మోస్ట్ రేపటితో ఆ సంబరం పూర్తయిపోతుంది. తర్వాత ఇంకా తగ్గిద్దాం, ఏదైనా స్పెషల్ న్యూస్ ఉండి అనుకోకుండా మళ్ళీ ఏదైనా వచ్చింది అనుకోండి, గోరు చుట్టుపై రాకెట్ పోట అన్నట్టు, అప్పుడు మళ్ళీ ఫ్రెష్ ఫాలో, ఇంకా. అట్లాంటి స్పెషల్ న్యూస్ ఏం లేవు కదా. ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ సచ్ స్పెషల్ న్యూస్ ఇప్పుడు జరుగుతున్నదంతా ఏంటంటే సింపుల్ ప్రాఫిట్ బుకింగ్ అండ్ కరెక్షనే, అండ్ ఏ టెంపరీ ఫినామినా. పైకి వెళ్ళ కిందకి, పైకి కిందకి మామూలే. 12,000 దగ్గర గట్టి సపోర్ట్ ఉందని మార్కెట్ నొక్కి ఒక్కాణిస్తున్నది. ఇంకా 12,050 ఆ మాటకి వస్తే, 12,050 12,060 ఆ మాటకు వస్తే
ఇంకా 12,080. ఈ 12,040, 12,060, 12,080లు సపోర్ట్ పాయింట్లు, గట్టిగా అక్కడ గట్టిగా ఉంది. బట్ అట్ ది సేమ్ టైం 12,000 దగ్గర చాలా గట్టిగా ఉంది. అందుకని 12,000 ఆ రేంజ్కి వస్తే కంగారు పడిపోవద్దు. ఆహా, దీనికి రికవరీ త్వరలో ఉందన్నమాట. అంటే రివర్సల్, రివర్స్ జర్నీకి దగ్గరైపోయింది అని అర్థం చేసుకోవాలి. అక్కడ బై చేయాలా అక్కర్లేదు అనేది ఎవరిష్టం వాళ్ళది. 12,000కి వస్తే బై చేయాలా లేదా అనేది ఎవరికి ఇష్టం తోచిన విధంగా వాళ్ళు చేస్తారు, చేయండి. బట్ ఏంటంటే ఇది అట్లా అర్థం చేసుకోవాలి. షార్ట్ టర్మ్ ట్రేడింగు దీనికి ఏంటంటే అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ విల్ గెట్. అండ్ టెక్నికల్స్ కూడా చూసుకోవాలి. టెక్నికల్ ఇండికేటర్స్ అయితే టు మై నాలెడ్జ్ ఆల్మోస్ట్ ఓవర్సోల్డ్ పొజిషన్లోకి వచ్చేసినాయి. అట్ ది మోస్ట్ టుమారో, అసలు రేపే మెల్లిమెల్లిగా రివర్స్ అయిపోయిన ఆశ్చర్యం లేదు. రేపు అవ్వకపోతే ఫ్రైడే అవుతుంది, లేకపోతే మండే తప్పదు. కాబట్టి ఫ్రెష్ షార్ట్ సెల్లింగ్కి వెళ్ళకూడదు. బయంకి వెళ్ళాలంటే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఓకే అండి, సో మార్కెట్ గురించి అంతే, చాలండి. నెక్స్ట్ రిజల్ట్స్ చూసారా, ఆర్బిఎల్ రిజల్ట్స్. పాపం 69% ప్రాఫిట్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే తగ్గిందని. ఆర్బిఎల్ లాంటి స్ట్రాంగ్ కంపెనీ, ఫారిన్ బేస్ ఉన్నది, మంచి అన్ని హంగులు ఉన్న ఆర్బిఎల్ లాంటిది ఎలా దెబ్బతిన్నదో చూసారా. అయితే ఏదో భయంకరంగా పడిపోలేదేంటి, ఈరోజు కొద్దిగా తగ్గింది, నిన్న కూడా కొంచెం తగ్గినట్టుంది రిజల్ట్ కదా. ఏంటి జరిగిందంటే ఆల్రెడీ దీన్ని ఎత్తి కుదేశారు, చితకొట్టు పారేశారు లాస్ట్ టైమే. చితకొట్టు పారేసినప్పుడే పడేసి ఈ ఎన్పిఎస్ నెక్స్ట్ క్వార్టర్లో కూడా ఇది రిఫ్లెక్ట్ అవుతాయని మార్కెట్కి ముందే తెలుసు. 3%, 3.5% ఎంతో ఎన్పిఎస్, అంటే ఎన్పిఎస్ కొద్దిగా చేశారు, ప్రొవిజన్ పెట్టి తీసేయాల్సి వచ్చింది. ఇది మార్కెట్ ముందే ఎక్స్పెక్ట్ చేసిందే, ఆల్రెడీ డిస్కౌంటెడ్ ఫ్యాక్టర్. ఇంకేముంది అందుకని, ఇంకా ఏముంది పడేయటానికి, ఏం తగ్గించడానికి అన్నట్లుగా చేశారు రిజల్ట్. అయితే ఇంకొకటి రోజు రెండు రోజులు కూడా తగ్గినా ఏం పర్వాలేదు, తగ్గొచ్చు. ఇప్పుడు మార్కెట్ కూడా వీక్గా ఉంది కాబట్టి. అయితే దీనికి ద వర్స్ట్ ఈజ్ ఓవర్ ఫర్ ఆర్బిఎల్. నాకైతే, నేనైతే అట్లాగా ఢంకాపదంగా చెప్పలేను, కానీ ఎందుకంటే నేనేం ప్రమోటర్ని కాదు, నేనేమి కంపెనీని మేనేజ్ చేయకుండా చూడటం లేదు. బట్ అబ్జర్వర్గా పోనీ అనలిస్ట్గానో అనుకుంటే చూద్దాము ఎలా ఉంటుందో అనే యాటిట్యూడే తప్పదు. బట్ ఏంటంటే దీనిలో బయంకి మంచి రోజులు వస్తున్నాయి అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేనేజ్మెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్. అలా రోజు ఎన్పిఎల్ వచ్చేసి, ప్రైవేట్ బ్యాంకులు ముఖ్యంగా రోజు ఎన్పిఎల్, ప్రతి క్వార్టర్లోని ఎన్పిఎల్ వచ్చేసి చేతులు కాల్చుకొని అట్లా చేతులు కాల్చుకోవడానికి వాళ్ళేం బిజినెస్ చేయరు, రారు, బిజినెస్ చేయడానికి రారు ఇండియాకి. కాబట్టి ఇందులో బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా బడ్జెట్ కూడా చూసి, ఆ బడ్జెట్ తర్వాత బయింగ్లు అనేవి, ఫ్రెష్ బయింగ్లు అలాంటివన్నీ కొంచెం బడ్జెట్ వరకు వెయిట్ చేస్తే మంచిదేమో. ఎందుకంటే దగ్గరలో ఉన్నాం మనం, హార్డ్లీ వన్ వీక్ అహెడ్. అది దిస్ ఈజ్ ఎ క్యాండిడేట్. రిజల్ట్ బాగోలేదు అన్నంత మాత్రాన ఇంకేదో ఇదేదో అయిపోయి ఇంకేదో అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేయకండి. అయితే హోల్డింగ్ ఉన్నవాళ్ళు యాక్చువల్గా అయితే హోల్డ్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పేది ఏదో రికమెండేషన్ లాగా, అడ్వైజ్ లాగా తీసుకోకండి. మీరు మీకు నచ్చిన విధంగా చేయండి. బట్ అది ఎస్బీఐ లైఫ్ 47% ఎంతో ప్రాఫిట్ పెరిగింది. వీళ్ళు డిహెచ్ఎఫ్ఎల్లో వీళ్ళకున్న ఎక్స్పోజర్ ఏదో కొద్దిగా, వీళ్ళు ఎన్సీడీసో ఏవో కొన్నట్టున్నారు, బాండ్స్ ఏవో కొన్నారు, వీరు పోయినట్టే కదా, దాదాపు రైట్ ఆఫ్ చేసేసారు. కొద్దిగా లేండి, చాలా ఎక్కువ లేదు, వీళ్ళ ఎక్స్పోజర్ చాలా తక్కువ డిహెచ్ఎఫ్ఎల్లో. ఓవరాల్గా బంపర్ రిజల్ట్ అంటే 27% అండ్ అబోవ్ వీళ్ళ న్యూ ప్రీమియమ్స్ యాడ్ అవ్వటం, అంటే గ్రోత్. మీకు ఒకటే చెప్తున్నాను చూడండి, ఇండియా లాంటి పాపులస్ కంట్రీలో ఎక్కడైతే ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి, ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి, ఇన్ని ఉన్నటువంటి భారతదేశం లాంటి దేశంలో ఇన్సూరెన్స్, ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ గ్రోత్కి ఢోకా లేదు. లైఫ్ ఇన్సూరెన్స్లో గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఏ ప్లేయర్స్ ఎవరున్నారు, ఎవరు బాగా చేయగలుగుతారు అనేది
అది మనం చెక్ చేసుకోవాలి. బట్ కుడియడంగా స్టాండర్డ్ ప్రైవేట్ ప్లేయర్స్ బాగానే చేస్తారు చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. పాపులర్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంకు, ఐసిఐసిఐ లాంబార్డ్ కానీ లేకపోతే మన హెచ్డిఎఫ్సి లాంటివి కానీ కొంచెం ఎక్కువ పాపులర్ కదండి. ఎక్కువ పాపులర్ కాబట్టి దే ట్రై టు గ్రాబ్ ద బిజినెస్, ఎక్కువ మార్కెట్ షేర్ ఎక్కువ ఇది గ్రాప్ చేయడానికి అవకాశం ఉంది కదా. అందువల్ల ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలు చూడండి, జాగ్రత్తగా స్టడీ చేయండి ఎట్లా ఉంటాయి ఏంటో చూడండి. నెక్స్ట్ దీనికి వస్తాను లాస్ట్. మీరు చాలామంది మెసేజ్లు పెట్టారు, రేపటి వరకు చూస్తాను, ఇంకా మెసేజ్లు అవి చూస్తాను, తర్వాత కొంత ఇన్ఫర్మేషను కూడాను యాడ్ చేస్తాను. దాన్ని బట్టి నెక్స్ట్ మనం అందరం కలిపి ప్రిడిక్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. మీరు ఇమ్మంటే నా ప్రిడిక్షన్ కూడా ఇచ్చేస్తాను, అదేం గ్యారంటీ మాత్రం లేదు. ఇచ్చేస్తానులేండి, నేను ఇచ్చేస్తాను, నా ఒపీనియన్ కూడా ఇచ్చేస్తాను. ఏమవుతుందో మనకు తెలీదు, ఊరికే ఇన్ఫర్మేషన్ తీసుకోవటం ఇవ్వటంలో ఇబ్బంది ఏం లేదు కదా. ఇది దిస్ సైడ్ ఏదర్ ఆన్ సాటర్డే ఆర్ సండే, సాటర్డే కానీ సండే కానీ ఒకరోజు మీరు తప్పకుండా అది చూడండి. దీని గురించి మనం అనలైజ్ చేద్దాం, చూద్దాం ఏమవుతుందో వన్ ఇయర్కి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. క్లోజ్ చేసే ముందు హ్యాపీ టు నోట్ ఏంటంటే మీ పార్టిసిపేషన్ చాలా యాక్టివ్గా ఉంది, చాలా లైవ్లీగా చక్కగా తమ్ముళ్ళు పార్టిసిపేట్ చేసి డిస్కస్ చేస్తున్నారు, వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లెట్ అస్ డూ ఇట్, ఇట్లాంటివే చేద్దాం. ఎందుకంటే బేసిక్గా వీఆర్ రన్నింగ్ అన్ ఎడ్యుకేషన్ ఛానల్, షేర్లు కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి రికమెండేషన్స్ కాదు. సో ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి మన వీడియోలు కొంచెం నిడివి ఎక్కువగా ఉంటాయి, అంటే పొడవు ఎక్కువగా ఉంటాయి, లెంగ్దీగా ఏదో చెప్పిందే చెప్పినట్టుగా అట్లా వెళుతూ ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎక్స్ట్రాలు, టు ది పాయింట్, వన్ బుల్లెట్ పాయింట్ లాగా 1, 2, 3, 4, 5 అని చెప్పి క్లోజ్ చేయటం అట్లా చేయటం లేదు. అట్లా చేయటం నాకు చేత కాదు కూడాను, అది నాకు చేత కాదు. ఒక రకంగా అంటే ఇష్టం లేదు. ఎవరి స్టైల్ వారిది కదా, ఎవరి స్టైల్ వారిది. మనం ఇప్పుడు మార్చుకోవాలన్నా సడన్గా మార్చుకోలేము, అంత అవసరం కూడా లేదని అనిపించింది. అందుకని నా పద్ధతిలో నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. గుడ్ నైట్.